టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని ఓయూ విద్యార్థి సంఘం నాయకులు శ్రవణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓయూ లైబ్రరీ నుండి లా కళాశాల వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తిని తినక కష్టపడి పరీక్షలకు హాజరైతే అధికారుల నిర్లక్ష్యం అవినీతి చర్యల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని, అందుకు ప్రభుత్వం బాధ్యత వహించి సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకుని నిరుద్యోగులకు సాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో ఇంత ఇట్లా పేపర్ లీకేజ్ అవుతున్నా కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఒక కుటుంబానికి పెద్ద అన్నట్లు. ఆయన ఒక కుటుంబంలో ఇంత అన్యాయం అయితే స్పందించకపోవడం అనేది దానికి మౌనమెంట్ గా వారి కుట్ర కూడా ఉందా అని అనుమానం ఉంది ఖచ్చితంగా. సో కాబట్టి నాలాంటి వాళ్ళ జీవితాలు అందరూ నాశనం అయిపోతున్నాయి కాబట్టి ఆ నాశనంకు నాకు బుర్ర తట్టుకోలేక హీట్ ఎక్కి ఎంత ఇంకా చదవాలంటే నా బుర్ర మీద ఎంటికలను కూడా నేను ఏం చదవాలని నా వల్ల కాదు, అంత బుర్ర హీట్ ఎక్కి నేను మా మైండ్ బ్లాస్ట్ అయిపోతాయేమని చెప్పి ఈ గుండు కొట్టుకున్నా. అంత ఆవేదనకు ఈ ప్రభుత్వము ఏమి హామీ ఇస్తుంది? నేను ఒక ఉద్యోగం కోసం కష్టపడుతున్నాను కాబట్టి అట్లా ఉద్యోగం కోసం ట్రై చేసే ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వము ఏమి హామీ ఇస్తుంది?